సమయంలో చేరి కుడి వచ్చేటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానుమా చాలా సంతోషం ఈరోజు దేవుని యొక్క నుంచి ఒక అద్భుతమైన మాట మనమందరం ధ్యానం చేద్దాం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుందాం రాకడా సమీపంగా ఉంది కాబట్టి రేపొద్దున మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో తెలుసుకోవాల్సిన సందర్భాలు మనం తెలుసుకోకపోతే అన్ని విషయాలు రేపు ఇబ్బంది పడిపోతాం మనం అలాగను కాకుండా దేవుని వాక్యం ఎంత తెలుసుకుంటే అంత మంచిది వినాల్సిందే వాక్యం నేర్చుకోవాల్సిందే వాక్యం తెలుసుకోవాల్సిందే వాక్యం బట్టి బట్టాల్సిందే దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట మీ ముందు ఉంచిపోయే ముందు మనం అందరం చేసేటువంటి ప్రార్థన మనందరి దేవుని కొరకు నడిచేటువంటి వైనమంతా కూడా ప్రభువును సంతోషపెట్టే విధంగా ఉంటేనే ఆ భక్తి కాడ యాక్సెప్ట్ అవుతుంది అంగీకరించబడుద్ది స్తోత్రం కలుగునిగాక ఆలోచన చేయండి మనం ఏదైనా భక్తి చేసేటప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా శుభకార్యం పెట్టుకున్నప్పుడు అందరిని ఒక విధంగా చూసి ఒక మనిషిని ఒక విధంగా చూసామనుకోండి అందరిని అలా చూసావు నన్ను ఈ విధంగా చూసావు సరేలే నీలో ఈ భేదం ఉన్న సంగతి తెలిసింటే ఈ కూడికి లేదా ఈ పెళ్ళికి వచ్చేదాన్నే కాదంట కదా ఏదైనా నీకు అవమానకరంగా ఏదైనా భౌతికపరమైన కార్యాలయం జరిగితే తెలియకుండానే నాకే అవమానం జరిగింది అనే బాధతో ఫీల్ అవుతాం అయితే ఇది మనుషులందరి మధ్య కలిగేటువంటి ఒకలాంటి ఆలోచన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం భూమి మీద అన్నిటిని గౌరవించి అసలు దేవుణ్ణి గౌరవించకపోతే కదా భూమి మీద అన్నిటికీ విలువ ఇచ్చి దేవుని వాక్యానికి విలువ్వకపోతే భూమి మీద అన్ని విషయాలు మనం ముందుండి దేవుని పని చేసే విషయం మనం ముందుండకపోతే ఆలోచించండి ఒకసారి బైబిల్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను రేపొద్దున మనమందరం ఈ భూమి మీద నుంచి అమ్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోబోతున్నాం ఈ భూమి మీద మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం ఎక్కడికి వెళ్ళిపోతాం ఏంటి అని కనుక మీరు అడిగితే బైబిల్లో ప్రసంగి గ్రంథం తీసిపెట్టుకోండి అమ్మా ప్రసంగి గ్రంథం అది మనందరికీ కూడా అవసరమైనటువంటి వచనం అది అందరం తీసిపెట్టుకోండి అమ్మా ప్రసంగ గ్రంథం నాన్న పన్నెండవ అధ్యాయం ప్రసంగ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుకుందాం మన్నైనది మళ్ళా వెనుకట వల్లనే భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల వచ్చింది తిరిగి ఎక్కడికి పోయింది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోద్ది అంటే తిరిగి మనందరం అక్కడికి వెళ్ళిపోబోతున్నాము మరి భూమి మీద మనం ఎందుకు వచ్చాము ఎప్పటికీ మర్చిపోకున్నటువంటి సంగతి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక చూడు నాన్న హెబ్రి పత్రిక ఇది కూడా అవసరమే ఫిబ్రికు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడు మా పదకొండు అన్న వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై ఎట్లంట భూమి మీద ఎలా ఒప్పుకున్నారంటే వాళ్ళు పరదేశులు రెండవది యాత్రలు పరదేశులు అంటే మనం ఈ దేశానికి వచ్చాం కానీ మన దేశం ఇక్కడ నో మళ్ళీ తిరిగి పెద్ద ఆయన కాడికి దేవుని కాడికి వెళ్ళిపోబోతున్నాం ఈ స్పృహ ఉండాలి ఇక రెండవది వచ్చేసరికి యాత్రకు వచ్చాం మనం అందరం యాత్రకు వచ్చాం కాబట్టి యాత్రకు పోయే వాళ్ళు ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ లేకపోతే అన్ని అన్నీ తీసుకుని పోయే ప్రయత్నం చేయరు నాలుగు రోజులకి వస్తారు కాబట్టి తిరిగి కదా కాబట్టి యాత్రలో ఉన్నవాళ్ళం భూమి మీద మనం పరదేశాం జయమమ్మ ఓకేనా మళ్ళీ ధాన్యాలు కలుసుకోవాలి మరి ప్రార్థన చేసుకున్నా లేదా ఆయన ఓకేనా దేవుడి కాడ మరి ఆయన పెద్ద ఆయన ప్రభు తీర్పు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో వీలైతే ఆయన మళ్ళీ ఒకసారి నీ కనిపించే అవకాశం ఉండొచ్చు అక్కడ ఉండొచ్చు అంటే తీర్పులో నీ కుటుంబం గురించి నువ్వేం చేసావు నీ కుటుంబం గురించి ఏమి అని చెప్తే ఒక దేవుడు తీర్పు చెప్పేటప్పుడు అన్నీ ఆయనకు పిక్చర్ రేపు రేపొద్దు ఆయనకు కూడా ప్రార్థన చేసుకున్నావా లేదా పరిశుద్ధంగా ఎంతవరుకున్నావు మన కుటుంబీకులు అందరూ వరుస ఉంటుంది అనమాట కాడ ఎవరిని విడిచిపెట్టేది లేదు దేవుడు ప్రతి మనిషిని తీర్పులో క్రీస్తుని ఆగిపెట్టే ఎదుటి తీర్పులో అది మనిషి కనిపించొచ్చేమో అనే భావన కూడా ఎందుకు చెప్పానంటే లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు ఎక్కడ అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు లాజర్కి పాతాళంలో ఎవరు కనపడుతున్నారు ధనవంతుడు కనపడుతున్నాడు ధనవంతుడికి పాతాళంలో ధనవంతుడి పాతాళం బాధపడుతున్నాడు ధనవంతుడి పాతాళంలో నుండి లాజర్ని అక్కడ సుఖం నెమ్మది పొందుతున్న లాజర్ కనపడుతున్నాడు లాజర్కి బాధపడుతున్న పాతాళంలోటువంటి ఈయన కూడా కనపడుతున్నాడు కాబట్టి కనిపించే అవకాశం అందుని బట్టి ఉండొచ్చు తీర్పు విషయం కూడా పొద్దున దగ్గరకు వచ్చే అవకాశం ఉంది పొద్దున దేవుడు సింహాసనం వచ్చిన ఆసనం వేసి అందరిని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కూర్చుమే కూర్చున్నప్పుడు సరే విషయానికి వస్తే నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే మనం తొందరలో వెళ్ళిపోతాం ఈ భూమి మీద మన్నైదు తిరిగి మన్నుకు వెళ్ళిపోద్ది ఆత్మ దయచేసి దేవుని ఎద్దకు పోవాల్సిందే రెండవది ఈ భూమి మీద మనం పరదేశులము యాత్రికులము పరదేశులము యాత్రికులం మన దేశం అక్కడుంది అక్కడికి వెళ్ళిపోవాల్సిందే యాత్రకు వచ్చాము ఇక్కడికి మనం ఎక్కడికి వచ్చాము యాత్రకు వచ్చాము యాత్ర ముగించుకొని వెళ్ళాల్సిందే నేను ఎంతసేపు ఇంకో గంట వాకింగ్ చెప్పినా లేకపోతే రెండు గంటల వాకింగ్ చెప్పినా ఎక్కడ మాది కింగరం అంటుందా చెవి ఓకే సరే అయితే యాత్రకు వచ్చాము ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవాల్సినవి కాబట్టి ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు మనం పెట్టుకోకూడదు ప్రభు కాడికి వెళ్ళిన తర్వాత పొద్దున ప్రభు కొందరిని రిజెక్ట్ చేశారు అంటే వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు లోపల రావడానికి అనుమతి వాళ్ళకి ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు ఎవరెవరికి ఇవ్వలేదు లోపల రావడానికి అనే విషయాలు ఈ మీకు జ్ఞాపకం చేస్తాను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి దేవుని స్తోత్రం కలిగాక మత్తయ్యవి రాసినటువంటి సువార్త మత్తయ్య రాసినటువంటి సువార్త మా ఏడవ అధ్యాయం మత్తయ్య సువార్త ఏడవ అధ్యాయం అన్న తీసి పెట్టుకొని దయచేసి ఈ మత్తయ్య సువార్త ఏడవ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాటలు రాయబడ్డాయి పద్దెనిమిది నుంచి లేదా పదిహేడు నుంచి నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు చూడండి అమ్మ వింటే చక్కగా వినండి అలాగనే నేను ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలిం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళ వైఖరి వాళ్ళ ఉన్నటువంటి ఆ లోక సంబంధమైన పాపస లక్షణాలు బట్టి ఇది మంచి లక్షణాలు కాదబ్బాయి అంటా చూడండి మంచి ఫలాలు కాదబ్బాయి అని గ్రహిస్తాం అనమాట అయితే తర్వాత చూడండి అక్కడ ఉన్నాడు ప్రభు తెలుసుకుంటారు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు ఇప్పుడు ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు క్రైస్తవులా క్రైస్తవ క్రైస్తవేతరులా క్రైస్తవులే అంటే ప్రభు అంటే ఎరిగిన వాళ్ళే తెలిసిన వాళ్ళే వీళ్ళు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచి ప్రార్థన చేస్తాను కానీ నన్ను అలా పిలిచిన ప్రతివాడు ఎక్కడ రాలేడు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశమే లేదు చూడండి అక్కడ ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే వాడే ప్రవేశిస్తాడు అంటే ప్రభువా ప్రభు అని అందరి పిలిచినంత మాత్రాన అందరికీ లోపలికి వెళ్ళే అవకాశం ఏమాత్రమును లేదు మరి ఎలా ఉంది ఎలా దాని సంగతి అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేసేవాడే ప్రవేశిస్తాడు అప్పుడు కొంతమంది వస్తారట అప్పుడు కొంతమంది వచ్చి ఇరవై రెండో వచ్చినాం ఆ దినమందు అనేకులు నన్ను చూసి అంటే యేసు ప్రభు అని చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున పరవచనం చెప్పాం నీ నామమున దయాలు వెళ్ళగొట్టాం నీ నామమున అనేకమైన సూచక్రియలు చేశాం అద్భుతాలు చేశాం అని చెప్తారంట అయ్యా మేము కూడా ప్రార్థనకు వచ్చాం ప్రభు మేము కూడా సేవకు వచ్చాం ప్రభు మేము దయాలు కొట్టాం కదయ్యా నీ పేరట ప్రవచనం చెప్పాం కదయ్యా అద్భుతాలు జరిగించాం కదయ్యా మా మమ్మల్ని మీరు అయింది మాట అన్నారు అని అంటున్నాడు అక్కడ ఈ జనం వీళ్ళందరూ పోయి సేవకులు కూడా కొంతమంది ఉంటారు అక్కడ అంటే అప్పుడు ఆయన అంటున్నాడు ఇరవై మూడో వచ్చినాం అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను అక్రమము చేయువర్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను రిజెక్ట్ చేశాను వీళ్ళని అంటే వీళ్ళకి ఇంక అనుమతి అనేది నో మీకు లోపలికి వచ్చేటువంటి అధికారం అనేది మీకు లేదు అని ఖండించి పడేశాడు ఎవరెవరయ్యా వీళ్ళంటే తండ్రి చిత్త ప్రకారం బతకనటువంటి ప్రజలు రెండవది అక్రమముగా జీవితాలు కొనసాగించిన ప్రజలు దేవుని ఎదుటి నుండి వెళ్ళగొట్టబడ్డట్టుగా ఈ వాక్యం చెప్తూ ఉంది ఈ మాట ఎవరు పలికారు యేసు ప్రభువారే పలికారమ్మా ఎవరు పలికారు యేసు ప్రభువారే పలికారు అసలు ఆయన పెద్ద ఆయనే బలికాడు అక్రమం చేయవారులారా నా దగ్గరికి రావు తెలిపన్నాడు తండ్రి చిత్తం చేయని వాళ్ళు పొద్దున అందులో ప్రవర్లోకరాజును ప్రవేశించే అవకాశం వారికి లేనే లేదు ఒకవేళ అయ్యా నేను ప్రార్థనకు వచ్చానయా అసలు యద్రాపా గారు వాక్యం చెప్పాడు మేమందరం వచ్చాం ప్రభా ఏంది ప్రభా మమ్మల్ని అదైతుందా నీ అక్రమం అంతా దేవుని కాడ కనిపించినప్పుడు అక్రమం చేసేటువంటి మనుషులు ఉన్నావు కాబట్టి నువ్వు రావు వెళ్ళిపోమని చెప్పేసి మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు పొద్దున అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించిన ఒకసారి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి నేను మిమ్మల్ని అన్నడెరగను ఎరగను మీ పద్ధతులు మీ నడిపింపు అసలు దైవ సంబంధం మీకు కానే అని చెప్పేసి రిజెక్ట్ చేసి పడేస్తాడు దేవుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అక్రమము చేయువారా నా యొద్ధ నుండి పొండి నా యుద్ధ నుండి పొండి ప్రభువా ప్రభు అని పిలిచాం కదయ్యా మీరు పిలిచారు కానీ మీ అంతా మీ ఆత్మీయ జీవితం అంతా అక్రమంతా నింపబడింది కనుక మీరు అక్కర్లేదని చెప్పి తేల్చి పడేస్తాడు తండ్రి చిత్తం చేయని వారు అక్రమంగా నడుచుకున్నవారు రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదు వాళ్ళని దేవుడు తీసి పడేసాడంతే చూడండి మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా కనుక మనం ప్రస్తుత దినాల్లో అమ్మ సంవత్సరం అంతా మన సంపాదన కోసమే పనుల కోసమే పరిగెత్తాం సంవత్సరం అంతా ఏదో సాధించాలి ఏదని చెప్పేసి మొత్తమే పోరాడాం చివరి ఏడు దినాలు ప్రభుత్వం గడపలేని మనం మనుషులు ఎట్ట బతకాలి ఈ ఏడు రోజులు ఏ పనికి పనికి పోకుండా ప్రభు ఆధార మోకరించి ఎవరికి వారు దేవుని ఆధార కార్డు బతకటం చేత కాదా ఆ విశ్వాసం వాళ్ళకి లేదా అర్థమవుతుందా దేవుడు పోషించలేదా నువ్వు పనికి బాబట్టే నువ్వు బతుకుతున్నావా ఇప్పుడు దాకా దేవుడు ఏ విషయాలు నీకు సపోర్ట్ చేయలేదా ఏ విషయం సహకరించలేదా నీకు నీ కుటుంబానికి ఆయన ఏం పంపకుండా నువ్వు తింటున్నావా నీ అంతకు నువ్వే చేయగలుగుతున్నావు ఆ విషయం అంతా కదా కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి ఒకలాంటి ఆలోచన అనమాట అంటే ప్రార్థన మోకరించడం ఇష్టం లేక దేవుని పాదాలు కడ తన కడుపును ఉపవాసం ఉంచుకోవటం ఇష్టం లేక దేవుని యొక్క వాక్య వినాలనేటువంటి తపన లేక చేసుకున్న పిచ్చి పనులు అనమాట ప్రభువా ప్రభు అని పిలిచిన ప్రతి వాడు నా దగ్గరకు మాత్రం వాడు రాడు పరలోక రాజులు ప్రవేశించే అవకాశం లేదు కనుక ఏం చేయాలంటే నా తండ్రి చిత్త ప్రకారంగా బతకాలి నా తండ్రి చిత్త ప్రకారం బతకాలి రెండవది అక్రమం చేయవార్లారా వెళ్ళిపోండి క్రమంగా బతకాలి దేవునికి స్తోత్రం కనుక ఈ వాక్యాన్ని మనం గమనించి చూస్తే ఈ వచనాన్ని మనం పరిశీలన చూస్తే ఇక్కడ కొంతమందిని తీసి పక్కన పడేసినట్టుగా మనకు వాక్యం అర్థమవుతుంది తీసి పక్కన పడేసినట్టుగా అర్థమవుతుంది రిజెక్ట్ చేసి పడేసాడు అంతే వాళ్ళు ప్రార్థనకు పోయేవాళ్ళే వాళ్ళు కూడా దయ్యాలు ఎలగొట్టారంట అంటే దీన్ని బట్టి దయాలెలగొట్టే ప్రతి ఒక్కడూ క్రమంగా ఉన్నాడంటానికి అవకాశం వాడు అక్రమంగా ఉన్నాడో క్రమంగా ఉన్నాడు దేవుడు కాడ రోజు మరి దయ్యం పడిపోయింది గయ్యా దయ్యాలు పడిపోతున్నాయి గయ్యా కారణం ఎందుకంటే కార్యాలు దయ్యాలు పడిపోవటానికి కారణం మనుషులు గొప్పతనం కాదు ఏసునామానికి ఉన్న శక్తి అది స్తోత్రం ఇప్పుడు వాడు తిక్కలు తిక్కలు వేసే పిచ్చి పిచ్చి వేసేసిన దయ్యాలు పడిపోతున్నాయి అనుకో అది అతన్నానికి గొప్పతనం కాదు ఏసయ్య నామానికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి ఏసునామానికి భయపడి పడిపోయినాయి అంతే జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త పడాలా చాలా జాగ్రత్తగా క్రమంగా ఎంతవరకున్నాం ప్రార్థనాపూర్వంగా ఉన్నాం దైవికంగా మనం ఎంతవరకు బలపడుతున్నాం దేవుని చిత్తంలో మనం ఎంతవరకు నిలబడ్డాం దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నాం అక్రమంగా ఉన్నామా క్రమం కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నామా ఈ ఆలోచన మనందరికీ ఎంతైనా అవసరం కనుక ఈరోజు మనం అనుకున్నటువంటి మూల మాటలో ఎవరెవరు తీసివేయబడుతున్నారంటే అక్రమించేవారు తీసివేయబడ్డారు అమ్మ దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకున్నటువంటి వారు ఏమైపోయారు తీసివేయబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యం మనందరితో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది అంతేకాదు మత్తయ్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయం కాడు కూడా రండి మత్తయ్య వ్రాసినటువంటి సువార్త ఇరవై ఐదో అధ్యాయం తీసి పెట్టుకున్నారా మత్తయ్య సువార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం అతడు మిమ్ముని ఎరుగునునని మీతో నిశ్చయముగా నేను మిమ్మును ఎరుగను ఇది రెండవసారి అంటాం మళ్ళా అక్కడ ప్రభు నేను మిమ్మను ఎరగను అని మాత్తవార్త ఏడులో మనం ఇందా చదువుకున్నాం ఏమా మత్తవార్థ ఇరవై ఐదులో రాయబడిన మాట మత్తవార్థి ఇరవై ఐదు పన్నెండు ప్రకారంగా వ్రాయబడినటువంటి మాట ఇది ఏమన్నాడు ఇక్కడ నేను మిమ్మను ఎరుగను ఎవరినన్నాడు ఇక్కడ ఈ మాట అని గనుక ఆలోచన చేస్తే అక్కడ పైనుంచి ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి కనుక చక్కగా చదువుకుంటూ వచ్చే పని అయితే అమ్మ అక్కడ అంటే ఐదుగురు బుద్ధిగల కన్యకలు ఐదుగురు బుద్ధి లేని కన్యకలు అనమాట అయితే ఈ ఐదుగురు బుద్ధిగల కనికలు ఐదుగురు లేని కనుకలు పెళ్ళుకుమాడు ఆలస్యం చేసేసరికి నిద్రపోతున్నారంట ఏం చేశారు పెళ్ళుకుమాడు ఏం చేశారు పెళ్ళికమాడు ఆలస్యం చేశాడు ఏం చేశాడు పెళ్ళి ఆలస్యం చేశాడమ్మ ఆలస్యం చేశాడు పెళ్ళికొడుకు ఆలస్యం చేశాడు వాస్తవంగా మన నెల ఎక్కడ ఎవరిది ఆలస్యం అయింది పెళ్ళికూతుందా పెళ్ళికొడుకుదా పెళ్ళికూతుదే కదా ఆలస్యం అయ్యేది కదా తర్వాత సంగతి మరి ఎన్ని కిలోల బంగారం ధరింపు చేస్తారో తెలియదు కానీ ఉదయం తొమ్మిది గంటలకు అనుకుంటే సాయంత్రం ఐదు ఆరో ఒక అర్థమవుతుందా మరి ఎంత అలంకారం చేస్తారో ఏమన్నమాట అలాగనమాట పెళ్లి కుమార్తె ఆలస్యం అనమాట ఇక్కడ పెళ్ళి కుమారుడు ఆలస్యం భౌతిక పరంగా ఉన్నదానికి దైవికంగా దేవుని పదం ఉన్నదానికి వ్యత్యాసం ఇక్కడ ఒకవేళ పెళ్ళి కుమారుడు గనక ఇప్పుడే వస్తే సిద్ధపడలేని వాళ్ళందరూ నరకానికి పోతారు పెళ్ళికమారుడు ఇప్పుడే కనుక వస్తే నెక్స్ట్ రాకడైపోయిందో ఉగ్రత అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన అందుకు ఆలస్యం చేస్తున్నాడు ఏ మనుషుడు నశించుట దేవుని చిత్తము కాదు బైబిల్లో రాయబడింది ఏ మనుషుడు నశించి పాటం దేవుని చిత్తం కానే కాదు కనుక ఏం చేయాలి అంటే మనం త్వరగా మార్ముని స్పందాలి అందుకు పెళ్ళి కుమారుడు లేట్ చేస్తున్నాడు రెండవ అందుకు లేట్ అవుతుంది అయితే టైము ఆనవాళ్ళన్నీ బయట వచ్చేసి అంటే ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి ఇక టైం ఎక్కువ రోజులు లేదు వచ్చే మాట వాస్తవం అయితే వీళ్ళు ఈ పది మంది బుద్ధిగల కన్నికలు అందరూ బుద్ధి లేని కనికలు కలిసి ఏ నిద్రపోతా ఉన్నారట అయితే బుద్ధి లేని కనికలట నూనె తీసుకొని పోలేదట ఏం తీసుకోలేదు నూనె తీసుకొని పోలేదట పెళ్లి కుమారుడు ఆలస్యం చేయక చేయగా వారందరూ కునికి నిద్రించు చుండ్రి ఆరవ వచ్చినం ఇరవై ఐదు ఆరుమ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడిను చూసారా ఎప్పుడు ఏ సమయం అది అర్ధరాత్రి వేళ మనకు నిద్ర అట్ట వచ్చింది కదా మామూలుగా వచ్చిందా నిద్ర బాగా వచ్చింది నిద్ర బాగా వచ్చింది నిద్ర నిజమే కదా మామూలు నిద్ర రాదు సరే నిద్రపోయే పరిస్థితి అనమాట ఇంక అక్కడి నుంచే ఎక్కువ నిద్ర ఇంక తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రార్థనని మైకెన పడిందో అర్థమవుతుందా ఊ ఏంది అమ్మా ఎప్పుడో చల్లారింది ఇప్పుడే అమ్మాయి పండుకొంది అమ్మాయికి అప్పుడే పాస్ గారు పాట పాడుతున్నాడు అమ్మాయి ఏదో ఒకటి ఏందమ్మా నాకేం అర్థమవుతుంది అప్పటికప్పుడే దాకా కొన్ని గంటల సేపు నిద్రపడి నిద్రపోయినా కూడా ఆలోచనలే ఉండదు అనమాట సరే విషయానికి వస్తే అర్ధరాత్రి వేళ ప్రభు వచ్చినట్టుగా అంటే పెళ్ళికబాడు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అమ్మా పెళ్ళికొడుకు వస్తున్నాడు లేండి అనగానే అప్పుడు ఆ కన్యకులందరూ లేచి దివిటీలను చక్కపరిచారట బుద్ధులేనిక ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గలవారిని వారిని మా దివిటీలు ఆరిపోతున్నాయి పెళ్ళు లేట్ అయ్యాడు మా దివిటీలు ఆరిపోతున్నాయి పెళ్ళికొడుకు లేట్ అయ్యాడు మా పెళ్ళు మా మా దివిటీలు ఏమైపోతున్నాయి ఆరిపోతున్నాయి చూడండి నూనె అయిపోయింది పెళ్ళికమారు కొంత ఆలస్యమయ్యేసరికి చాలామంది జీవితాల్లో ప్రార్థనా దీపం ఆరిపోయింది ఉపవాసం లేదు పరిశుద్ధత దీపం లేదు రాను రాను ఆరిపోతున్నాయి కొన్ని దీపాలు కొన్ని దివిటీలు ఆరిపోతున్నాయి దేవుని కొరకు బ్రతకాలని మండాలనే లేదు ప్రకాశించాలనే లేదు దేవుని చిత్తం చేయని కసి లేదు ఆ దివిటీలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆరిపోవటం రెడీగా ఉన్నాయంట ఇలాగ నూనె కలిగినటువంటి బుద్ధి గల కన్ను కాడికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు అమ్మా అమ్మ కొద్దిగా నూనె మాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తారా కొంచెం మాకేమని అడిగారంట వాళ్ళు అన్నారు మాకును మీకును ఇది మాకును మీకుని ఇది చాలదేమో అమ్మ నేను ఇంకో మాట చెప్పనా ఎవరి కొడవలు వాళ్ళు తీసుకుని వెళ్తారా ఒకటి కొడవలు వాళ్ళు తీసుకొని పోతారా ఏమా ఎవరు తినే భోజనం వాళ్ళు తీసుకొని పోతారా మిగతా భోజనం కూడా ఏమో తెచ్చపోద్దా పని పోతాం కదా ఎవరు టిఫినీళ్ళు వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతారనమాట అయితే సంగతి అంటే ఇక్కడ ఎవరి నూనె వాళ్ళు తీసుకొని పోయారు అదే జయమమ్మకా నూనె ఉంటేనే అండి లేకపోతే నాకేంటి నా ఊరికి నేను తీసుకొని పోవాలి కదా అంతే కదా అర్థందా ఒక ఎవరి కాళ్ళకి ఎవరి కాళ్ళకే ఎవరికి వాళ్ళకే మన అంట చూడు అమ్మ నా మును కూడా రెండు 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 దిబ్బులు అనుకో మా మాకు మా మునిమే మాకు సారిపోతుంది ఏంది కోసేది ఏంది నువ్వేం కూలి తీసుకోవట్లేదా ఏంది అంటాం కదా ఎట్లా ఆలోచన చేసుకుంటా ఉంటా అంటే ప్రభు కాడికి వెళ్ళిన నీ ప్రార్థన నీదేనమ్మా నీ ప్రార్థన నీదే నీ ప్రార్థన నీదే ఎవరి ప్రార్థన వాళ్ళదే దేవుని దేవుని కాదు ఎవరి ఎవరి సిద్ధపాటు వాళ్ళదే ఇక కొద్దిగా మాకు నూనె పెట్టమని కానీ నూనె ఇవ్వమని కానీ వాళ్ళు ఏమంటున్నారు మాకును మీకును ఇది చాలదేమో నా వరకు సరిపోయింది నా ప్రార్థన అమ్మ అని చెప్తున్నారు వాళ్ళు ఇంక సరే విషయానికి వస్తే మరి వెళ్ళి మీరు కొనుక్కొచ్చుకోపోండి అమ్మా ఆయన రాబోతున్నాడు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు కానీ మీరు కొనుక్కొచ్చుకోపోండి అమ్మవారి వారి వద్దకు పోయి కొనుక్కోండు అని చెప్పి వారు కొనబోచుండగా పెళ్ళు కుమారుడు వచ్చిను ఇంకో విషయం చెప్పంటారా పెళ్ళు కుమారుడు వచ్చాడు వీళ్ళు కొనుక్కోవడానికి పోతున్నారు పెళ్ళు కుమారుడు అట్ట వచ్చాడు వీళ్ళు కొనుక్కోవడానికి అటు వచ్చాడు వీళ్ళు కొనుక్కోవడానికి అప్పుడు పోతున్నారు అసలు చూడండి వాళ్ళకి ఎదురయ్యాడు పెళ్ళికొడుకు వీళ్ళు నూనె దిట్టడానికి తెచ్చుకో పోతున్నారు వాళ్ళు నూనె తీసుకుని వచ్చారంట తీసుకుని వచ్చేసరికి అక్కడ చూడండి అమ్మా పదే చదువుతున్నాను చదువుతున్నానుమా వారు కొనబోచుండగా పెళ్ళు కుమారుడు వచ్చాను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి ఎవరైతే సిద్ధపడ్డారో ఆ సిద్ధపడిన వాళ్ళు పెళ్ళికొడుకుతో పాటు పెళ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడిను ఏం అంతట తలుపు వేయబడింది తలుపు తలుపేయబడింది క్లోజ్ ఇంకా ఎవరు లో లోపల నాట్ అలౌడ్ లోపలికి వచ్చే అవకాశం అనేది తలుపేసేసారు అటు ఇక కొడుకుతో పాటు సిద్ధపని వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయారు దేవునికి గాక కాక కొడుకుతో పాటు అలాగను లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు తలుపు వేయబడింది పదకొండవ వచ్చిన అంతట తలుపు వేయబడిను ఆ తరువాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా వీళ్ళు కూడా వచ్చారు నూనె కొనుక్కొని వచ్చేసారు అయ్యా మాకు తలుపు తీయనయ్యా అయ్యా అని అడుగుతుంటే లోపల నుంచి శబ్దం పడుతుంది మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని చెత్తం చేయనివాడు పరలోకరాజున ప్రవేశించే అవకాశం లేదు అక్రమంగా నడుచుకునేవాడిని దేవుడు అన్నాడు నేను మిమ్మను ఎరుగను అన్నాడు ఇక్కడ మూడో మాటకు వచ్చేసరికి నూనె సిద్ధపాటు లేని వాళ్ళు కూడా తర్వాత వచ్చి తలుపు తడితే నేను మిమ్మను ఎరుగను నేను మిమ్మను ఎరుగను ఇప్పుడు ఆలోచించండి ఒకసారి సంవత్సరం అంతట్లో ఎంతవరకు ప్రార్థన చేసామో మనం పరిశీలన చేసుకోండి సంవత్సరం అంతా మనం ఎంత ప్రార్థన చేసామో ఆలోచించండి ఒకసారి కదా ఇప్పుడు నీ రెండు వందల యాభై మూడు వందల యాభై లాభ లాతీ ఇంట్లో ఇంకోటి ఇంకోటి ఆలోచన చేసుకుని ఆ పని మీద వెళ్ళిపోయి పరిగెత్తడం గొప్ప విషయమా రేపు దేవుని కాడికి వెళ్ళాక నేను మిమ్మల్ని ఎరుగును అని అనిపించుకోవడం గొప్ప విషయమా చిన్న విషయం అది ఆయన నోటికుండా నిన్ను నేను ఎరగనిపో అక్రమం చేసే మనిషి అన్నాడనుకో కథం అయిపోయినట్టే దేవుడికి అసాధ్యం దేమని చెప్పండి సుధమగుముర్ర పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిపించలేదా నవ్వు భూమి మొత్తం మీద వర్షాయం కురిపించలేదా అసలు ఆయనకు అసాధ్యమైంది ఏమని చెప్పండి మనం ఏ పాట వాళ్ళ భూమి మీద మన ఆటలు మన జ్ఞానం ఏ పాట చెప్పు ఎంతవరకు పనిచేస్తామని చెప్పు ఎంతవరకు మనం ఉంటాం చెప్పండి కనుక చాలామంది ఇక్కడ చూడండి సిద్ధపాటు లేదంట ఏం లేదు వాళ్ళ దగ్గర నూనె ప్రార్థన వాక్యం పరిశుద్ధాత్మదేవుని నడిపింపు ఇంకెన్ని పోలికలు ఉన్నాయో నూనె విషయానికి వస్తే సమృద్ధి అయిన వాక్యానికి సంపూర్ణం గుర్తు అనమాట మనలో గనుక వాక్యపు సిద్ధపాటు వాక్యపు తలంపులు మనం లేకపోతే వాక్యానుసారమైన నడిపింపు లేకపోతే సిద్ధపాటు లేనట్టేగా మరి పెళ్ళు వస్తున్నప్పుడు ఎదురు చూసుకొని నూనె రెడీ చేసుకొని పెట్టుకోవాలి కానీ నూనె లేకుండా వాళ్ళంతా కూడా రేపొద్దున మన పరిస్థితి ఎలా ఉంటుందో నేను మిమ్మును ఎరుగను నేను మిమ్మును ఎరుగను మీరు మీరెవరూ నాకు తెలియదుపో నేను మిమ్మల్ని ఎరగను ఆయన మాట అంటూ మన చెవిని గాక స్తోత్రం చెప్తాను ఆమె అనట్లేదు ఎందుకని నేను మేము నెరుగుననే మాట మన చెవిని పడకుండా ఉన్నాను కాకంటే చక్కగా ఆయనతో పాటు లోపలికి వెళ్ళిపోదుం కాక చేసి పడేసారు దేవుడు అక్కడ చాలా జాగ్రత్తగా మనం అందరం నేర్చుకోవాల్సిన విషయాలు అనమాట చాలా చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి చాలా విషయాలు ఎన్నో గొప్ప గొప్ప సంగతున్నాయి అన్నమాట మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ప్రభు విషయం మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలా దేవుని యొక్క వాక్యం చాలా గొప్పదనమాట దేవుని యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆయన సందేహం నిలబడాలి మనం అందరం ఆయన కాడు మనం అందరం వెళ్ళిపోయి నిలబడాలి అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవాళ నేర్చుకోకపోతే రేపు పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో ప్రార్థన విషయంలో మనం వెనకబడిపోతే రే పొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో మనం అన్ని నేర్చుకోవాల్సిన నేర్చుకోకపోతే మనం ఎంత పాడైపోతామో దేవుని విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకోకపోతే ఇప్పటికే వెనకబడిపోతున్నాం అలాగనే లోకా సువార్త పదమూడవ అధ్యాయ కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చెప్పటం మంచిది లోకా రాసినటువంటి సువార్త నాన్న లోకాపు రాసిన సువార్త తీసిపెట్టుకోండి ఒకసారి లోకా రాసినటువంటి సువార్త తీసారా పదమూడవ అధ్యాయం లోకాసు వార్త పదమూడవ అధ్యాయం తీసారా లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఈ పదమూడవ అధ్యాయంలో అమ్మ ఇరవై రెండవ వచనం నుండి నేను చదువుతున్నాను దయచేసి మీరు కూడా దాన్ని చూడండి లోకాసు వార్త పదమూడు ఇరవై రెండు నుంచి నేను చదువుతున్నానమ్మా చూడండి దయచేసి ఆయన ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణములలోనూ గ్రామములలోను సంచారము చేయి ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింపజూతుడు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను ఇంటి యజమానులు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నుంచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మిమ్మను ఎరుగునని ఉత్తరము ఉత్తరము మీతో చెప్పును చూసారా ఎక్కడ చెప్పిన మాట నేను మిమ్మను ఎరుగను నేను మిమ్మును ఎరుగను అనే మాట విషయం ఎక్కడంట రక్షణ పొందువారు కొద్దిమంది అని అని ఒక ఆయన అడిగాడంట ఆయన దానికేమన్నా అంటే ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు ఏ ద్వారం మా ఏ ద్వారం ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం కదా మత్తయి సువార్థ ఏడో అధ్యాయంలో ఇరుకు ద్వారం గురించి అక్కడ ఒక మాట మనకు దొరుకుతుంది చూస్తారా మత్తయ్య రాసిన సువార్త ఏడో అధ్యాయం తీసిపెట్టుకోండి పదమూడు పద్నాలుగు వచ్చినాలు అక్కడ చదువు చదువు అర్థమైతే మనకు చదవండి చదువుతారా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనానికి పోయే ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును దారి సంకుచితమునై ఉన్న దాని కనుగొని వారు కొందరే మాటబట్టుకోండిమా దాన్ని వాళ్ళు కొద్దిమందే ఇరుకు ద్వారా ప్రవేశించి పోరాడేవాళ్ళు కొద్దిమందే దైవికంగా దేవుని పాదాల కడ పొంది పొందిన దేవుని రాజ్యానికి వచ్చేవాళ్ళు కొద్దిమందే కొద్ది మందే మరి వేల మంది లక్షల మంది వేల మంది లక్షల మంది రేపు వడపోత జరుగుతుందిగా వడపోత జరుగుతుందిగా దేవుని పాదాల కార్డు రేపొద్దున అవన్నీ మనం గురించి దేవుడు చూసినప్పుడు ఆ వడపోతలు ఎంతమంది పడిపోతారో ఒకరు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు ఒకళ్ళు విడవబడతారు ఒకళ్ళు ఎత్తబడతారు మామూలు విషయం కాదు అది ఒకళ్ళు విడవబడి ఒకళ్ళు ఎత్తబడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఉన్నాం మనలో ఎంతమంది ఉన్నవాడ మొత్తం ఏడుగురు ఉన్నాం ఒక ముగ్గురు ఎడవబడి నలుగురు వెళ్ళిపోయారు అనుకున్న పైకి విడవబడ్డవాళ్ళు నలుగురు కనపడరు ఏది అక్క ఏది అమ్మమ్మ జయమ్ ఏది అనగానే ఏడుంది లేదు వెళ్ళిపోయింది విడవబడ్డ వాళ్ళ మీద ఉగ్రత వడగండ్లు పడే అవకాశం ఉన్న తర్వాత సరే విషయానికి వస్తే ఇక్కడ మనం గమనించి చూస్తే ఎవరిని ఎరుగునంటున్నాడంటే ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాడే వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు ఎవరైతే ఇరుకు మార్గమును ప్రవేశించడానికి ఇష్టపడలేదో విశాల మార్గం ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళని నేను ఎరుగను అంటున్నాడు అంటే ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ఇష్టపడేవాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వస్తారు ఆ దారిని పట్టుకోవాలి ఆ దారి ఇరుకును సంకుచితమునై ఉన్నదనమాట దాన్ని జాగ్రత్తగా తేరుచూస్తే తప్ప అది అర్థం కాదు ఆలోచించండి మనుషులందరూ అనుకునేది పండగ రోజులంట ఏ రోజులు ఇవి ఏ రోజులు ఇవి పండగ రోజులంట ఏ పండగ రోజులు ఏ పండగ రోజులు చెప్పట్ల ఏ పండగ రోజులు అయ్యి ఇవాళ తారీఖు అంతమా ఇరవై ఎనిమిది నిన్నటి దినాన మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కృష్ణా జిల్లా అనుకుంటాను సార్ అంబేద్కర్ జిల్లా అనుకుంటాను ఆ జిల్లా వాసులు అమెరికాలో ఉన్నారమ్మా యాక్సిడెంట్ అయింది ఆరుగురు ఏడుగురు చచ్చిపోయారు వాళ్ళకేది మరి ఇవాళ ఇక అక్కడ చచ్చిపోతే ఉంటుంది వాళ్ళని ఎక్కడ దేశకొచ్చేసరికి అర్థమవుతుందా వాళ్ళని ఎక్కడ దేశకొచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా ఆ ప్యాక్ చేసుకొని ఫ్లైట్లో మళ్ళీ వచ్చేసరికి అమ్మా పరిస్థితి మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు చిలకలూరిపేడ దగ్గర ఇక్కడ సంత జరుగుతుంది మార్కెట్ ఐడియా ఉందా అక్కడ ఈ కారు ఒక అతను బాగా స్పీడ్గా వెళుతున్నాడట ఎట్ట వెళుతున్నాడు ఏమో మరి ఒక స్కూటీ ఉంటుంది కదా స్కూటీ తగిలితే స్కూటీ రెండు ముక్కలు అయిపోయింది కోడసమాక స్కూటీ రెండు ముక్కలు అయిపోయింది అదిగాక ఇంకొక అతను తగిలింది ఆ కారు అతను చనిపోయాడు నిన్న ఉదయం జరిగింది ఇది న్యూస్లో వచ్చింది పేపర్లో వచ్చింది ఇందాక చూసాను నేను ఏముంది అంతసేపు వెళ్ళిపోవాలి మన మరణం ఎంత చచ్చిపోవాలా అదవుతుందా ఇవన్నీ ఇంత భయంకరంగా జరుగుతున్న దినాల్లో నువ్వు పండగ దినానికి నువ్వు అనుకుంటే అట్ట సైతో పరవశించే దినమే పండగ దినం సైలో ఆనందించే దినమే పండుగ దినం ఏసు ప్రభులో పవిత్రంగా బ్రతికే దినాలే పండగ దినాలు అర్థమవుతుందా ఏమా సైలో పరవశిస్తూ దేవుణ్లో ఆనందిస్తూ పవిత్రమైన జీవితాన్ని కొనసాగించి దేవుని చిత్తం జరిగించేటువంటి ఆ గడియలే మనకు పండగ తినాలి కాదు కాదు పండగ పూట మనం ఆ చక్రాలు అరిసెలు కజ్జికాయలు అవి చేసుకొని తినాలంటే ఒట్టిదే నీ నటన అదంతా అయిపోయినదన్నా అయిపోయింది రేపు పొద్దున పరిస్థితి ఏంటో అసలు పండగ అది కానే కాదు మనుషులు పెట్టుకున్నటువంటి వాతావరణమే అది మనుషుల ఆలోచన దాంట్లో ఏమాత్రం ఏదో భౌతిక పరంగా తిని తాగి విషయంలో సంతోషం తప్ప ఉపయోగం ఏమీనే దాంట్లో ఎంత కూడా ఉపయోగం లేదు మా వాక్యం సెలవుచ్చే విషయం చూడండి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడాలి ఏ ద్వారంలో ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం ఇరుకు ద్వారం యేసు ప్రభువుని వెంబడించే విషయంలో మనం ముందుండాల ఆయన గొర్రె పిల్ల ఎటువైపు వెళ్ళిందో గొర్రెపిల్లని అనుసరించే విధంగా మనం వెళ్ళిపోవాలి ఆయన నడుచుకున్న దారిలో మనం కూడా నడుచుకుంటూ పోవాలా ఇరికే శత్రువును ప్రేమించిన విషయం ఇరుగదు ఏమా తోడు కోడలకి అర్ధంగానే పెద్ద పెద్ద కోపం వచ్చి తగాదలు పెట్టుకొని ఇక అయిపోయావు అయిపోయావు అని చెప్పేసి గంటలు చూపించుకొని కత్తులు చూపించుకొని కొడవలు చూపించుకుని దాకా అయిపోయింది దేవుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు అయింది అది అయిపోయింది నీ తోడు కోడలకు నువ్వు వందనాలు చెప్పు వెళ్ళి పలకరించు అని దేవుడు అన్నాడు మరేం చేయాలి ఇప్పుడు కలిపొయి వందనాలు చెప్పావు అనుకో చూసావా ఏ రోజుకైనా దానికి నా కాళ్ళకే అక్కడ వచ్చింది అంటది మగ మనుషులు అనుకున్న దానికన్నా ఆడ మనుషుల చాలా తేడా ఉంటుంది ఆడోళ్ళు నోళ్ళు మా ఊరికి కథ చూసావా నా కాడికే వచ్చింది చా దానికాడ నేను తగ్గించుకునేది ఏంది అదవుతుందా ఈ తగ్గింపు గల్లు బ్రతకటం ఇరికే కదా కాదా ఇరికే కాదు మేలు చేసి కీడు చేసి శ్రమపడ్డు కంటే మేలు చేసి శ్రమపడ్డం నిజంగా ఇరికే కాక నీ శత్రువుని ప్రేమించడం భౌతిక పరంగా ఇరికే వీటన్నిటికంటే ఒక అతను వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి అయ్యా నిత్య జీవానికి నేను వారసుని కావాలి ప్రభువా అన్నాడు దేనికంట నిత్య జీవానికి వారసుడు కావాలంట అతను నిత్య జీవానికి వారసుడు కావాలంట నిత్యజయం అంటే ఎల్లప్పుడూ ఎటర్నల్ లైఫ్ ఎల్లప్పుడు ఉండేటువంటి ఆ నిత్యజయం అతను కావాలంట నన్నేం జయమంటావు ప్రభు అంటే ప్రభు చెప్పాడు నాయన దేవుని వాక్యాన్ని అనుసరించు దేవుడి చెడు ఆజ్ఞలు ఆజ్ఞలను పాటించు అని ప్రభు చెప్పాడు నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ బాగా ఎక్స్పీరియన్స్ అయ్యా నాకు ఆల్రెడీ వచ్చు ఇవన్నీ పాటిస్తానే ఉన్నా అంటే అప్పుడు ప్రభు చెప్పాడు ఓకే మంచిది నువ్వు చాలా మంచి స్థాయిలో ఉన్నావులే కానీ ఒక్కటి నీ కొదువుగా ఉంది నీ ఆస్తిని అమ్మి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు అప్పుడు మనవాడికి ముఖం మలమల మలమల మాడిపోయిందని చెప్పాలి వ్యసన పడుతూ దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు జయమమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయేసరికి ఏం ఏం బాగొట్టుకున్నాడు ఇప్పుడు దానికి కావాల్సిన ధనం కావాలా నిత్యజీవం కావాలా నిత్యజీవం కోసం వచ్చాడు దేవుడు చెప్పాడు సూత్రం అది ఇరుకైపోయింది అతనికి అమ్మో ఇంత కష్టమా అన్నాడు యేసు ప్రభు చెప్పాడు నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తీసుకోవాలి ఆయనని ప్రభు చెప్పాడు ఇది కఠినమైన మాట ఏంది ఆయన శరీరం ఆయన రక్తం దాగేది వాళ్ళకి అర్థం కాక ఇది కఠినంగా ఉంది రాను రాను ఇంత కఠినమైన భక్తి ఇంత కఠినంగా ఇంత కఠినంగానా ఎంత ఇంత కఠినంగానా ఎంత కఠినంగా ఎజ్రా పాస్టర్ గారు మరి కఠినం ఏంది అది సంపుత ఇదిగో చూడు చాలామంది అనమాట హితబాత్ర బయటకు వెళ్ళి చేస్తూ ఉంటారు బత్తి ఉండాలా బత్తో పత్తో ఉండాలా ఉద్యోగాన్ని ఇంత కఠినంగా అట్ట అనమాట నేనమాట అంటే స్కూల్లో మాస్టర్ గారు సరైన బెత్తం వాడకపోతే స్కూల్ పిల్లలు పాడవుతారు కాదా కాదా స్కూల్లో పిల్లల క్రమశిక్షణ ప్లడ్జి ఎప్పుడు చెప్తారు ఉదయం పూట తొమ్మిది ప్లడ్జి కదా ముందు వందే మాతరం కదా అది స్టార్ట్ అవుద్ది ప్లడ్జ్ అయిపోద్ది జనగణమని ఇప్పుడు ఉదయం పూట లాగి చేస్తున్నట్టున్నారు అవన్నీ కూడా మేము అప్పుడు మేమైతే సాయంత్రం పూట లాస్ట్ పీరియడ్ అయిపోద్ది అందరిని బయటికి రమ్మంటారు అందరు బయట రమ్మన్నాక అందరం బయటకు వచ్చాక అప్పుడు జనగణ మన పాడమంటారు ఇక అది పాడేటప్పుడు ఉత్సాహం మా అవును ఏ ఇంటికి వద్ద రాజే అని చెప్పేసి అది రాన అనగాడు వెనక అనకునే బ్యాగ్ దిద్దుకోట్టు ఓకే అది నా జయ జయ జయహే హే పరుగ అర్థమవుతుందా రే నేను లఘూలు పెట్టా అని చెప్పుకొని పరిగెత్తుకొని వచ్చేది నుంచి అయిపోయింది కథ అర్థమవుతుందా సమయానికి ఫ్లెడ్జ్కి వెళ్ళకపోతే కొడతాడు మాస్టర్ గారు అమ్మా సినిమా హాల్కి పోయేవాడు కూడా క్రమంగా పోతాడమ్మా గ్రామస్తులు ఏ మాటకు ఆ మాట పూజ ఏదైనా పెట్టుకున్నారంటే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు కనుక వాళ్ళు టైం పెట్టుకుంటే టైం ప్రకారం వెళ్ళి కూర్చుంటారమ్మా వాళ్ళ పూజలో కూర్చరా ఏమా కూర్చొరా మన దేవుడు కనీసం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకమ్మా పెందలాడు పన్ను చేసుకుని తల్లిగా పెందరాడు రండమ్మా ఉదయం పూట ఎందుకు ఉదయం పూట కాబ పనులను చేసుకొని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది చక్కగా మంచి నాలుగు పాటలు పాడుకుని చక్కగా ఒక మంచి వాకింగ్ జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఆకలి దేవుని సంగం తెలియపరిచి ఆ సమయాన్ని హృదయంలో ఖచ్చితంగా మంచి వాక్యాలు పడితే అలా ప్రింట్ పడిపోద్ది సగజేసి సగజేసి సగదేసి ఆ చేసిందే జాతది పాసింది పాడిందో పాడరు అన్నట్టుగా అర్థమవుతుంది ఎంత సగజేసిద్దో అంటే ఎంత సహజేసిద్దో ఎంత సహజేసిద్దో మరి అదేందో మరి అట్లా అదేందో నాకు బలి బాధ అనిపించింది వాక్యం ప్రారంభించేటప్పుడు పాటలకు రారు తొలి ప్రార్థనకు రారు వాక్యం అప్పుడు మధ్యలో వాక్యం ధ్యానం చేసేటప్పుడు వాక్యం ధ్యానం చేసేటప్పుడు అప్పుడు రారు వాక్యం మధ్యలో ఉన్నప్పుడు వస్తున్నారంటే అదే క్రమం చెప్పు ఏ క్రమం చెప్పు మందిరానికి అలా రావచ్చునా అసలు అది అదే ఉంటే మరి ఆ టైం రాకపోతే ఆగమంటావా ఎటుకట్టు అడ్డం తిరుగుతూ మాట్లాడేటువంటి నోళ్ళు కొన్ని ఇదిగో అమ్మాయి ఇరవై నాలుగు గంటలు పాడ ఎనిమిది గంటలు నేను రానమ్మాయ ఆయనేమన్నా అనుకోని నేనేమనుకుంటాను అనుకునే ఆయన అనుకున్నాడు అనుకో పాటమే పెందలాడి మన పట్ల దీర్ఘశాంతం గలవాడు ఆయన కదమ్మా టీచర్గా దేవుని పనిగిన సంఘ కాపరిగా అమ్మ రెండమా ఆయా తల్లి రండ్రా అమ్మ ప్రార్థనమ్మా అక్కడమ్మా ఈ లోకం శాశ్వతం కాదమ్మా మన ముందు ఎంతోమందిని మోసుకొని పోయామ మీ బజార్లో ఎప్పుడు చచ్చిపోవాలి తెలియదమ్మా రాకడ దగ్గర పడుతుందమ్మా పరిశుద్ధమైన జీవితం లేకపోతే రేపు పోతున్నా పడిపోతామమ్మా ఏంటి మనం మన పేటలో మన పిల్లల పిల్లల పిల్లలు ప్రభు రాజ్యంలో కనిపించాలనే కదా స్తోత్రం రాయబడింది ఇక్కడ ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడాలా విశాల మార్గమున అనేకులు పోతారట విశాల మార్గమున వాళ్ళ బా వాళ్ళ బాటలో ఉపవాసాలు ఉండవు మోకాళ్ళ ప్రార్థన ఉండదు బైబిల్ స్టడీ అమ్మా బైబిల్ దేవుని వాక్యం చెప్పడం ఉండదు వాళ్ళు ఏ పెట్టుకున్న వాళ్ళు అట్ట తిరిగినా అసలు వాళ్ళకి ఏమి విశాల మార్గం రోడ్డు వెడల్పుగా ఉంటుంది ఇటు తిరిగి వెళ్ళొచ్చు అడు తిరిగి వెళ్ళొచ్చు రోడ్ అంతా అడుదోళ్తా ఇడుదోళ్తా వెళ్ళొచ్చు ఎట్టైనా బావచ్చు ఆ దారిలో విశాల మార్గం అనమాట వాళ్ళ ఇష్ట ప్రకారం బావచ్చు దాన్ని దేవుడు పడుచుకోడు ఇరుకు ద్వారము ఎవడైతే వస్తాడో వాడు దేపు దేవుడికా నిలబడతాడు ఇరుకు ద్వారం అనేకులు ప్రవేశించడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ వల్ల కాటలేదంట ఇదిగో మేము చివరి రోజు మొత్తం మేము మేము ముప్పై ఏడో తారీఖు వస్తాం మేము మేము బల్లకొస్తాం మేము మేము ఆ రోజు మధ్యాహ్నం వస్తాం మేము మరి మిగతా ఆ రోజులు మిగతా రోజులు ప్రాతనా మేము మాకు ఆ రోజు తీరిద్ది ఈలోగా పోనీ ఈలోగా నీ ఊపిరిపోతే మన మనం అందరం చూసాం కదమ్మా అయమ్మా ఎంత చక్కగా పని చేసుకున్నది ఆ బాబాయ్ వాళ్ళు చేయలో వాళ్ళ కాళ్ళలో ఎంతసేపు వెళ్ళిపోయిన ఊపిరి ఎంతసేపు పోవాలా మనం ఎంత ఎంత మనుషులు ఎంతసేపు చచ్చిపోవాలా జాగ్రత్త పడాలి మనం కూడా మమ్మకదు అమ్మ ఇరుకు ద్వారమును ప్రవేశింపకుండా ఉన్నవాళ్ళు ఎవరో దేవుడు రేపొద్దున వాళ్ళని ఎరుగను అంటున్నాడు ఓకేనా మళ్ళీ ఒకసారి వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను చూడండమ్మా దేవుని చిత్తం చేయని వాళ్ళని దేవుడు రేపొద్దున ఎరుగను అంటాడు రెండవది అక్క అక్రమము చేయవారిని దేవుడు ఎరుగను అంటాడు మూడవది సిద్ధపాటు లేని వారిని నేను ఎరుగను అంటాడు నాలుగవది ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ఇష్టపడిన వాళ్ళని నేను ఎరుగను నేను ఎరుగను వాళ్ళని అమ్మో అమ్మో ఆ మాట తట్టుకోలేని మాట ఆ మాట ఏ ఏమాత్రమనో తట్టుకోలేని తాళలేని మాట అని చెప్పాలి మామూలు మాట కాదు అది గుండెలు పగిలిపోయేంత మాట అది భయంకరమైన మాట అన్నమాట కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి దేవుని చిత్తం చేసే విషయంలో దేవుని పని చేసే విషయంలో మనం ఎంత ముందుండాలో చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చిన చదవండి ప్రకటన ఇరవై రెండు పదిహేనుమా చూసుకోండి అందరు చూడండి ఒకసారి నాన్న కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నర హంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించు జరిగించే ప్రతి వాడును వెలుపట ఎక్కడ ఉంటారంటే వీళ్ళంతా వెలుపట ఉంటారట వెలుపట ఉంటారట వెలుపట ఉంటారట చూడండి ఇక్కడ వీళ్ళందరూ వెలుపు ఎవరెవరు కుక్కలను అని రాయబడింది ఎవరమా చూడండిమా ఎవరాళ్ళు కుక్కలు అని రాయబడింది ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మనం అందరం కూడా మీకు అర్థం కావడానికి మత్స్సు వార్త ఏడు ఆరు చదవండి మత్స్సు వార్త ఏడు మా చూడండి అయ్యా పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టకండి చాలుమా దేనికి పెట్టొద్దంట పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టొద్దంట ఫిలిపి పత్రిక మూడు రెండు కూడా చూడండి అహ పత్రిక మూడు రెండు మా దేని విషయంలో కుక్కల విషయంలో అసలు మామూలు విషయం కాదు కదా మాట కుక్కల విషయంలో అంటే కుక్కలను మాంత్రికులను ఆడ రారంటే ఈ కుక్కలు కాదు మన నెల్లమ్మడి తిరిగే కుక్కలు కాదు అక్కడ ఒక వాళ్ళ వాళ్ళ జీవితం కుక్కతో పోల్చబడింది అనమాట ఎంత భయంకరంగా ఉంది ఆ కుక్కగా అంటే పవిత్రమైనది కుక్కలు ఎదుట అంటే పరిశుద్ధమైన కుక్కలకే పెట్టమాకండి కుక్క పవిత్రమైన దాన్ని తినే ఆలోచన ఉండదో కక్కిద్ది మళ్ళీ దాన్ని కూడా తింటుంది దాన్ని కుక్కలకు పెట్టొద్దు అది అలాగ అలవాటు అయిపోయిందనమాట దాని బతుకు అలాగ అయిపోయింది అనమాట దాని జీవితం అలాగ అయిపోయిందనమాట కాబట్టి వాక్యం సెలవు ఇచ్చే మాట అంటే కుక్కల విషయం జాగ్రత్తగా ఉండాలట ఫిలిపి మూడు రెండు చదివానా కుక్కల విషయంలో జాగ్రత్త అని రాయబడింది అంత మాత్రమే కాదు పేతురు రాసిన రెండు ప్రతి రెండు మనం చాలసాలు చదువుకున్నాం అక్కడ కూడా కుక్కలు కూడా పస్తా ఉంది కీర్తనలు తీసిపెట్టుకోండి ఒకసారి ఏమో ఇరవై రెండు పదహారు కూడా రండి ఒకసారి కీర్తనలు ఇరవై రెండు పదహారు చూసారా దుర్మార్గతో నింపబడిన మనస్తత్వాన్ని కుక్కతో పోల్చాడు అమ్మా ఎవరిని దుర్మార్గతతో నింపబడిన హృదయాన్ని కుక్కతో పోల్చబడింది కుక్కలు తర్వాత అపవిత్రమైన తినేదాన్ని కుక్కతో పోల్చాడు కుక్కలకి పరిశుద్ధమైన దాన్ని పెట్టొద్దన్నాడు ఇక కుక్క జీవితానికి వచ్చేసరికి అది కక్కిన కూటికి ఆశపడేటువంటి కుక్క ఏ పాప జీవితం వద్దనుకున్నామో ఏ నీతి బతుకు వద్దనుకున్నామో ఏ పనికిమాన జీవితం వద్దనుకున్నామో మళ్ళా వైపే వెళ్ళటం అన్నమాట కనుక వాటిని కుక్కలతో పోల్చాడు కుక్కలను తర్వాత మాంత్రికులను ఎవరంట ఈ మాట పట్టుకోండి కుక్కలు రెండవది మాంత్రికులు ఉన్నారట మాంత్రికులట మాంత్రికులు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం అనమాట మాంత్రికులు మాంత్రికులు మంత్రకటజాత్త మటజాత్త మటజాత్త మనవాళ్ళు కూడా కొంతమంది పిచ్చి అట్లు చేస్తూ ఉంటారు అన్నమాట అదవుతుందా గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం మనకి ఏదన్నా వీప్ మీదో లేకపోతే చేతి మీదో దాన్ని ఏమంటా సరిపలాంటివి లేస్తే ఓకేనా వ్యాపాకుతో ఇట్ అంటా ఉంటారు మీకు ఐడియా ఉంది ఇప్పుడు విన్నారా మంత్రకు మంతన పెట్టండి వ్యాపాకులో వాస్తవంగా మెడిసిన్ ఉంది గుర్తుపెట్టుకోండి వేపాకుని ఏ నెలలో ముంచుతారు వాళ్ళు తెలుసా పసుపు నీళ్ళలో ముంచుతారు దేంటో పసుపు నీళ్ళలో గుర్తుపెట్టుకోవాలి వేపాకుని కనుక నూరి ఏదైనా గాయాన్ని కడితే కోలుకునే అవకాశం ఉంది అంతకంటే మరి గొప్పగా పసుపు యాంటీబయాటిక్ రోగ నిరోధక శక్తి అందులో ఉంది అమ్మా దెబ్బ తగింది అనుకోండి ఇక్కడ దెబ్బ తగింది దెబ్బ తగలగానే మీరు దాన్ని కడిగేసి పసుపు వద్దండి తొందరగా చెక్కు కట్టిద్ది కూడా అదవుతుందా ఇప్పుడు మన సరిపెలాంటి పురుగుల అదే పైన చిన్న చిన్న పుళ్ళు వేసినాయి అనుకో అది అందకపోతుంది అనుకో వ్యాప మండలంలో దాంట్లో ఉన్నటువంటి మెడిసిను ఆ పసుపు నీళ్ళు నీ ఒంటి మీద పెట్టి అనేటప్పుడు ఆ రసమంతా లోపల పీల్చుకోవడం ద్వారా లోపల ఉన్న చెడు బ్యాక్టీరియా చచ్చిపోద్ది అయితే దాన్ని ఎలా చేశారు అలా తీసుకుని గంట నీకు అర్థం కాదులే మంత్రం నేను మనసులో చదువుకుంటున్నాను ఏం లేదా జీను అదైతుందా ఏ ఆడీన్ ఏమి లేదు విషయం అంటే నీకున్న సరిపద ఆగిపోవడానికి పసుపు నీళ్ళు యాంటీబయాటిక్ ఓకేనా ఈ వేపాకులో వేప చిగురులో కొంత మెడిసిన్ చాలా వేప చెట్టు మెడిసిన్ అనమాట దా ఆ పసుపు నీళ్ళ నుంచి ఇలా అంటం వల్ల ఒక పది ఒక ఇరవై సార్లు అంత తర్వాత ఆ నీరంతా లోపల పోయి లోపల ఆ వ్యాధిని ఎక్కువ చేసేటువంటి బ్యాక్టీరియా చచ్చిపోద్ది అనమాట అదనమాట కానీ దాన్ని కొంతమంది మంత్రకట్టులాగా లాగా కొంతమంది చిల్లం ఉంటాయి కదా ఈ ఎర్రనీళ్ళు దొడటం ఈ మధ్య కనపట్ల మన పల్లె వాళ్ళు ఎవరు పెట్టలేడుకు ఎర్రనీళ్ళు దిగదొడిచే ఎవరు పెట్టలే ఆ కనపట్ల నాకేం మరి అదవుతుందా మార్చుకున్నట్టున్నారు ఉన్నారు దేవుడు స్తోత్రం కలిగి అక్కడ ఎర్రనీళ్ళు దుడితే విషయం ఉంది ప్రార్థన చేసుకుంటే ఉంది కానీ సంగతి ఏంటో సరే ఇట్లాంటి మాంత్రిక విద్యలో తర్వాత అక్కడ రాయబడింది వ్యభిచారును అని రాయబడింది ఎవరట వ్యభిచాలను విచారం అనే విషయంలో వాక్యం సెలవు ఇచ్చే మాట ఏంటంటే చేస్తేనే కాదు పాపం మనసులో ఊహించుకున్నా కూడా పాపం మనసులో ఊహించుకున్నా కూడా పాపమే మనసులో ఊహించుకున్నా కూడా పాపమే జాగ్రత్త పడాలా మన జాగ్రత్త పడ అన్ని విషయాలు జాగ్రత్త పడాలా ప్రభు మన దేవుడు మన అంతరంగాన్ని చూసేవాడు దేవుడు మన అంతరంగం ఆలోచన చూసేవాడు దేవుడు చాలా పవిత్రంగా హృదయ శుద్ధి గలవారు వారు వారు దేవుణ్ణి చూస్తారు హృదయశుద్ధి కావాలి ప్రభు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి ఈ రాకడ దినాల్లో ఉన్నా మనం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా తర్వాత హంతకులు తర్వాత నా నా విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించే వాళ్ళందరూ ప్రతివాడు ఎక్కడుంటారు వెలుపట ఉంటారు అంటే లోపలికి వచ్చే అవకాశం వాళ్ళకి లేనే లేదు లోపలికి వచ్చే అవకాశం లేనే లేదు కనుక ఈ పరిస్థితుల్లో మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది నిజంగా దేవుణ్ణి వెంబడించేటువంటి ఆ దైవ సంబంధం నడిపింపు ఎలా ఉంది నేను నిన్ను ఎరుగను అనేటువంటి మాట వినిపించుకోవటం అది నీకు వినపడటం మంచిదా లేకపోతే రమ్మ చాలా సంతోషం చాలా చక్కగా కష్టపడ్డా నా కోసం భూమి మీద ఇన్ని శ్రమ అనిపించారో తల్లిగా రా కూర్చో అంటాం ఏది బాగుంది పొద్దున ఆలోచించి ఏది బాగుంది పొద్దున పరిగెత్తేవాడు బహుమతి పొందినంతగా పరిగెత్తాలి స్తోత్ర నిదం గట్టిగా దేవుని కాడ దేవుని వెంబడించే విషయంలో బహుమతి పొందినంతగా మనం పరిగెత్తాలి బహుమతి పొందినంతగా మనం పరిగెత్తాలి బహుమతి పొందుకోవాలా బహుమతి కదా బైబిల్ ఏం రాయబడింది ప్రకటన రెండు పద్యదండి ఒకసారి ప్రకటన రెండు పద్యదండమా ఇదిగో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని మరణం వరకు నమ్మకముగా ఉండు మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు ఏ కిరీటం జీవ కిరీటం అంట జీవ కిరీటం అట నేను నీకు జీవ కిరీటం అంట జీవ కిరీటం చాలా అద్భుతమైన మాట కురింది రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారంగా కురింది రాసిన మొదటి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారంగా చూడండి అది కూడా పందెపు రంగబంధు పరిగెత్తు వారందరూ పరిగెత్తారు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలీదా అట్లాగే మీరు బహుమానం పొందినట్లుగా స్తోత్రం శబ్దం గట్టుగా బహుమానం పొందినంతగా ఎట పరిగెత్తాలి బహుమానం పొందినంతగా పరిగెత్తాలి నీ ప్రార్థన బహుమతి పొందేంతగా ఉండాలా నీ విశ్వాసం బహుమతి పొందేంతగా ఉండాలా దేవుని దేవుని వెంబడించే విషయంలో నీ ఆత్మీయ పరుగు బహుమతి పొందేంతగా ఉండాలా కాలిఫోర్నియా దేశంలో చా అమెరికాలో ప్రాంతంలో ఏదో ఆ ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది చైనా అనుకుంటా బహుశా గుర్తుకు రావట్లేదు సరిగా ఒక సంఘటన జరిగింది అమ్మా ఏంటయ్య ఆ సంఘటన అంటే ఆ సంఘటనలో పరుగు పందెం పెట్టారు ఏ పందెం పరుగు పందెం మీ చిన్నప్పుడు పరుగు పందాలు అన్నాయా దేవామ అప్పుడు తెలియదు పరుగు పందాలు పెట్టారు ఆ పరుగు పందాల్లో ఆ ప్రాంతంలో ఆ అమ్మాయితో పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు ఒక విధంగా చెప్పాలంటే టాప్లో ఉందన్నమాట టాప్లో ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అంత బాగా మెరుపు మెరుపువలే పరిగెత్తే స్పీడ్ ఉంది ఆ అమ్మాయికి ఇక ఏం జరిగింది ఒక రోజున ఒకడు వచ్చి ఆ అమ్మాయితో నేను బరిగెత్తానన్నా అంట ఏమన్నాడు అమ్మాయితోటి నేను బరిగెత్తా అన్న అంట వాళ్ళందరూ స్నేహితులు వచ్చి ఊరా ఎందుకురా పిచ్చి పిచ్చి పంద్యాలో ఇందిరా నువ్వు గెలిచేది అమ్మాయి మామను పరిగెద్ది అనుకున్నావా పెద్ద పెద్దోళ్ళు డల్ అయిపోయారా అని చెప్తే చెప్తే మీరు మీకు తెలీదులేరా నేను నేను పరిగెత్త చూస్తావా నేను పరిగెత్త చూస్తావా అని చెప్పారు మొత్తం మీద అట్ట చేసి ఇట చేసి అది పెద్దది ఇంత ఇంత పెద్దవారం అయిపోయింది మొత్తం మీద ఆ అమ్మాయి చేత ఒప్పించారు పరుగు పందానికి అరే నువ్వు ఏం చూసుకుని అట్ బరిగెత్తున్నావు రా ఏంద్రా ఒక పరిగెత్తావు బాగా బరిగెత్తావు ఆ అమ్మాయితో నువ్వు ఆడ బరిగెత్తేవరని వీళ్ళంటే నాకు తెలుసులేరా ఒక ట్రిక్ నీకేం తెలుసురా నేను బహుమతి తీసుకుంటాను సోత్తరా మీరు అంటే నువ్వు తీసుకోలేవని బెట్లు బెట్టింగ్ పెట్టుకున్నారు పందాలు పెట్టుకున్నారా అందరు ఇక ఇది ఈ పందెం అనుకున్న నుంచి వీడియో చేశాడు ఆ అమ్మాయి వాళ్ళ స్నేహితుడు అమ్మాయిలు ఆడిపోయి స్నేహితులు కాడిపోయి అరే అమ్మాయికి ఏమంటే ఇష్టంరా బిర్యానీ బాగా తింటదా ఇంకేదైనా తింటదా అసలు ఆ అమ్మాయికి బాగా ఇష్టం అంటే ఏది చెప్పండిరా అని అడిగాడు ఆ అమ్మాయిల కాడిపోయి ఈ అమ్మాయికి తిండి మీద అంత ఇష్టం లేదు మరి ఇంకేం లేదు మరి ఏమంటే ఇష్టం అని ఆలోచించే బంగారు పిచ్చిందంట ఆ పిల్లకి ఏముంది బంగారు పిచ్చిందంట ఏం చేశాడు ఒక ఎనిమిది రూపాయలకే ఒక ఎనిమిది రూపాయలు దగ్గ దగ్గ దగ దగ్గ మెరిచే దండలుంటాయి కదా ఎనిమిది రూపాయలే ఆ అప్పట్లో అది తీసుకొని పోయి ఆ అమ్మాయి పరిగెత్తింది కదా దారిలో ముందుగా ఒకటి చెప్పి డబ్బులు ఇచ్చిరాయి ఆ అమ్మాయి దారిలో పెట్టారా మడుపు సపోరా పెట్టావా ఓకే అనుకున్నాడు సార్ వాడల్లా అంద సిగ్నల్ చేశాడు ఓకే పెట్టాడు అన్నాడు ఓకే ఓకే అన్నాడు అయిపోయింది వన్ టూ త్రీ అని ఇంకా పరుగు స్టార్ట్ అయింది బాగా ఇంకా ఆ అమ్మాయి అప్పటికే వెళ్ళిపోయింది ఈడు అడగ మన పల్లె దాడేసరికి ఆ అమ్మాయి పెద్దకాల కట్ట మీద ఉంది అంత స్పీడ్గా పోతుంది ఇక వెళ్ళిపోయా సార్ ఇక ఆ అమ్మాయి దారిలో ఇది కనపడిందిగా ఏంటిది దగ్గ దండ మెరిసే దండ కనపడిందిగా ఆ దండ పట్టుకొని పరిగెద్దాం అనుకుంది ఇది ఎంతలు అని చెప్పేసి పట్టుకుని దాన్ని పట్టుకోపోయేసరికి ఆ లాగున బార్లో పడిపోయింది పొలుగుతులు పడుకుని అంత స్పీడ్ మీద దొల్లుకుని దొల్లుకుని దొరికిన పక్క పడిపోయింది ఈలో గడు దొరికిందిగా మనిషి లేచి దండ తీసుకొని మళ్ళీ పడి లేచేసరికి అయిపోయా ఈ బాగానే పోయాడు అసలు గీతకాడికి చూశారంటరా నేనే గెలిచాను అన్నాడు వీడు ఇక ఈ ఎంఐ ఓడిపోయిందిగా పరుగు పందెంలో ఓడిపోయిందిగా అందరూ ఏమో గెలిచా గెలిచాడని చెప్పేసి ఆహాకాలు చేస్తుంటే అమ్మ వాళ్ళ అమ్మ వచ్చింది పాపం ఏ తల్లికైనా బిడ్డ ఓడిపోయిందంటే మామూలుగా ఉంటుందా లేదా మన పిల్లలు టెన్త్ తప్పినా మనకు బాధ ఉండదు కానీ అంతేనా మన పిల్లలు టెన్త్ విషయంలో కొంతమంది ప్రోత్సహించిన ఇళ్ళల్లో మీ పిల్లల్ని బాగా చదివించే విషయంలో దేవందరువాడినే వింటున్నావా టెన్త్ పాస్ అయిపోతే వాడి ఉందే ఉడికైనా సరే మొత్తం మీద వాళ్ళ అమ్మ వచ్చిందంట వాళ్ళమ్మ రాగానే ఏంది ఓడిపోయావు ఏ పిచ్చిదానా వాడు ఏం పరిగెత్తాడు నువ్వు అసలు ఎంత పరిగెత్తాలి నీ బహుమతి బంగారు పథకం అవతల ఏం చేస్తున్నావు ఏం విషయం ఎందుకు అంటే ఈ చేతిలో ఉన్న దండ చూపించిందంట ఈ దండ కోసం నీ సాక్ష్యం పాడు చేసుకున్నావు పరిగెత్తడం ఆగిపోయింది పొలిగొంతలు పడిన అంత నిత్తు పడుతుంది అని చెప్పేసి నిద్ర పడుతున్నా ముఖమే మొఖం మీద కొట్టిందంట అందరి ముందు అర్థమవుతుందా అసలు పరిగెత్తే విషయంలో బహుమతి పొందినంతకు నువ్వు పరిగెత్తి దేవుని కాడ నువ్వు బహుమతి తీసుకునే విషయంలో మన ఆత్మీయ జీవితంలో చిన్ని చిన్ని పిచ్చి పిచ్చి చపల పికొని కనపడతా దారిలో వాటి కాడ మనం ఎక్కడా కూడా తల వంచకూడదు స్తోత్రం చెప్దాం గట్టిగా ఎక్కడా కూడా ఎక్కడా కూడా అమ్మాయి రా మొత్తాన తినిపోద్ది కానీ ప్రార్థన దేవుంది అంటారు కొంతమంది అది కూడా నేను ఆకర్షింది అనమాట అమ్మాయి ఇదిగో కసే కూర్చుందిరా కసేపుచ్చుంద్రా ఇంకా ముచ్చట చెప్పుకున్నా రా కసే కూర్చుందిరా ప్రార్థనకు పిలవరు వాక్యానికి పిలవరు ముచ్చటకు మాత్రం ముచ్చటగా మాత్రం నీకిచ్చే ఇచ్చే కిరీటం అపహరించే నిన్ను ఆత్మీయతను పడగొట్టేటువంటి దొంగలు అనమాట ఆయన అట్లా చెప్తాడులే మూడు టీవీలు అంట రోజు తెల్లారిదాకా పాతనంట నీకెందుకు కాబట్టి నా కాసేపు కూర్చుంది కానీ ఓ అందరు పోయేటప్పుడు నువ్వు బోధి కానీ అందరూ పోయేటప్పుడు నువ్వు బోధి కానీ అదే అనేది అందరు పోయేటప్పుడు నువ్వు బోధి కానీలే అందరు పోయేటప్పుడు అందరు నరకానికి పెట్టేటప్పుడు నువ్వు కూడా బోధి కానిలే అనేగా మరి అర్థమవుతుంది నీ బహుమతిని పోగొట్టుకోమాక పరిగెత్తు నా ప్రభు రాజ్యాన్ని నేను చేరాలి నా ప్రభు దగ్గర రేపొద్దు నేను ఒకటే కోరుకుంటున్నాను దేవుని కాదు నువ్వైనా మనం ఎవరైనా సరే ఆయన నేను మిమ్మును ఎరుగను అనేది మనకు వినపడకూడదు స్తోత్రం రే గుడ్ నమ్మకంగా బ్రతిక రా నా అనాల బా ఎన్ని దెబ్బలు తగిలి నీకు చిన్న వయసులోనే భర్తను బాగొట్టుకుని పిల్లల్ని పెట్టుకుని ఎంత ఏడ్చావు చేయమమ్మ రా ఎరుగుచో అనాల స్తోత్రం ఎప్పుడు గట్టిగా ఎన్ని దెబ్బలు తిన్నారు మీరు ఎన్ని పరిస్థితులు ఎదుర్కున్నారమ్మా రన్నీ ఎడుగుచనే అన్ని కష్టాల్లో కూడా నువ్వు ఓనాడి పేరుకొచ్చావు అన్ని కష్టాలు కూడా ఉపవాసపాదన ఉన్నావు అన్ని కష్టాలు నా దాసులు చెప్పిన మాటలని నువ్వు చక్కగా నేర్చు నెరవేర్చుకున్నావు అన్ని కష్టాలు కూడా ఉపవాసం ఉన్నావు అంత పరిస్థితి చిత్తం చేసావు రా ఎడుగుచో అంటాడు ఇంక ఇలాగ ఉంటారు కొంతమంది అటకాలు ఇటకాలు వేసి ఒక మద్దతు తినేసి వండుకుని తినేసి అవి కూడా అరక్క కాసేపు నిద్రపోయేస్తారే అక్రమం చేయవార్లా అక్రమం చేయవాలా పోండి మీకు బైబిల్ లేదు ఒక ప్రార్థన లేదు ఒక ఉపవాసం లేదు ఒక నియమం లేదు ఒక క్రమశిక్షణ లేదు దేవుని కొర బతికే వైరాగ్యం లేదు విశాల ద్వారా వెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి మీరు రేణి మీరు ఎవరో నాకు తెలియదు పోను అంట జాగ్రత్త ఆ వెలుపుటి ఉండే బ్యాచ్లో మనం ఉండకూడదు జాగ్రత్త పడాలా ఏం చేయాలేంటి దేవుని చిత్తం చేయాలా ఏం చేయాలేంటి అక్రమాన్ని తొలగించి క్రమమైన జీవితాన్ని కొనసాగించాలా మరేం చేయాలి ఇంకా సిద్ధపాటు కలిగిన నూనె కలిగిన అనుభవంలోకి మనం వచ్చేయాలి ఇంకా ఏం చేయాలి ఇరుకు ద్వారమును ప్రవేశించడానికే పోరాడాల ఇరుకు ద్వారం ప్రవేశించడానికే పోరాడాల నియమ ప్రకారమైన భక్తే చేయాల ఏ భక్తి నియమ ప్రకారమైన నియమ ప్రకారమైన నియమ ప్రకారమైన భక్తి చేయాల నియమ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా దైవవాక్య ప్రకారంగా ఒక క్రమశిక్షణ సహితమైన భక్తి మనం చేయాలి దేవుని మెప్పించే భక్తి మనం చేయాలి దేవుని గనపరిచే భక్తి మనం చేయాలి కనుక ఆలోచన చేయండి మన పిల్లలు మనకు నచ్చేది ఇంటికాడ చేసి అనుకోండి మా పిల్లడు నేను చెప్పినట్టు అయ్యా మా పిల్లలు మేము చెప్పినట్టు అంటుంది అయ్యా వాళ్ళు విన్నదనుకో అబ్బో మాకు కొంపలు ఒకడు అయ్యా ఏమంటాం మా గోడు కొంపలో ఒకడు మా కొంపలో ఒకడు ఎంత ఘనత చూడు తగలబడ్డాడు అయ్యా అంటాం అంటే వినకపోతే ఏం చేస్తాం కడుపులో పడినది ఏ తల్లి నేను చేస్తాం మా కొంపలో ఒకరు తగలబడింది అయ్యా ఇష్ట అంటా ఉంటాం అనమాట జాగ్రత్త పడదాం ప్రభు కాడు రేపొద్దునా నేను మిమ్మల్ని ఎరుగును అనే మాట మన చెవిలో పడకూడదమ్మా రండి వెరీ గుడ్ రండి చాలా కష్టపడ్డారని ఎడుగుచున్నా ఎడు కూర్చుండారనా రండ్రా తల్లి ఎరుగుచండ్రా అని ప్రభు పిలవాలి రేపొద్దును మనల్ని చాలా కష్టాలు పడ్డారమ్మా నీతిని బాగొట్టుకోండి చాలా కష్టాలు పడ్డారా పరిశుద్ధిని బాగొట్టుకుని చాలా కష్టాలు పడ్డా ఇరుకు ద్వారా వచ్చారు మీరు నాన్న వెరీ గుడ్ రా నిజంగా మిమ్మల్ని చాలా సంతోషం నానా అని ప్రభువు మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేయాలి ఆయన రండి ఎడుగుచన్నా అని ఆయన అంటే అంతకు మించిన బహుమతి అంతకు మించిన బహుమతి ఇంకోటి లేదు ఇంక మనుషులు అంటారా ఓ భూమి మీద ఆ బట్టలు బయో గొండుకులు ఇంకోటి ఆలోచన చేసుకుని ఇంకోటి ఆలోచన చేసుకుని ఇంకోటి తిని తిండే విషయమే సుఖపడే విషయం ఏకాడికి ఈట మీదే బైబిల్ రాయబడింది సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతికుండియు చచ్చిన దానితో సమానమని తిమోతి పత్రులు రాయబడింది ఏ పండుగ వచ్చింది తినాలా పండుగ వచ్చింది కొయ్యాల పండుగ వచ్చింది ఎండ పెట్టాలి పండుగ వచ్చింది గింతే అర్థం కాలేదా దైవం మీద నవ్వుతుంది మరి పండుగ వచ్చింది పండుగ వచ్చింది పండుగ వచ్చింది గింతే ఏం పండగ నీ దేవుణ్ణి ఆనంద పెట్టే విధం నీ దేవుని సంతోషపెట్టే విషయం నీ దేవుని నీలో ఎంతవరకు ఆనందిస్తున్నాడు ఆలోచించి ఒకసారి నేను మిమ్మును ఎరుగను అనే మాట మీ చెవిలో పడకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మిమ్మల్ని నడిపించాడు ఈ పూట వాక్యాన్ని పోగొట్టుకు మనం చేయగలిగింది ఏమి లేదు మీరు జాగ్రత్త నేను మిమ్మును ఎరుగను అనే మాట మీ చెవిన పడకూడదు రండి చాలా చాలా ప్రయాసపరచు కూర్చోండి మీకు ఈ ప్లేస్ ఇచ్చారు ఇదిగో మీకు ఏర్పాటు చేసిన ఇల్లు ఇదిగో పర్లోక రాజ్యంలో పర్లోక రాజ్యంలో నీ ప్లేస్ అలా ఉండిపోవాలా పర్లోక రాజ్యం నీ ఘనత అలా ఉండిపోవాలా దేవుడి తీపి జ్ఞాపకాలు నువ్వు గుర్తు రావాలి ఆయనకి ఇస్సాక్ యాకోబుని జ్ఞాపకం చేసుకున్నట్టు నిన్ను కూడా దేవుడి జ్ఞాపకం చేసుకున్న భక్తి చేయాలా అలా చేయాలా అలా చేయాలి ఇంకో విషయం చెప్పమంటారా చివరిగా మాట చెప్పేసి నా మాట ముగింపులో తీసుకొస్తాను యేసుప్రభుని వెంబడించేటువంటి విషయంలో మనుషులందరినీ మనం సంతోష పెట్టలేము అర్థమవుతుందా యేసుప్రభుని వెంబడించే విషయంలో అమ్మ అందరినీ సంతోషపెట్టలేము ఏంది జయమమ్మ బాగలేదుగా ఆడ జావచ్చుగా ఇంట్లోనే భారతను వాసిన పని అంది పొద్దుగులో బాగా లేకుండా ఆడు కూర్చోవచ్చు ఇంక కింద కూర్చొని అనే నోళ్ళు కొన్ని ఉంటాయి అర్థమవుతుందా అది పెద్ద తెగులు మనకి జాగ్రత్త పడాలి ఇదిగో గారు నిజంగా కఠినాత్ముడు ఎవరు కఠినాత్మడు ఎవరు మావు ఎవరు కఠినాత్మడు ఎవరు పాస్గోరు గారు ఎవరు కఠినమైన ఆత్మజ్ఞుడు అవును కట్టి నా అందుకని నేను రాలా ప్రార్థనకి అందుకని నేను వాళ్ళ బడికన్నట్టు నేను అందుకని నేను రాల చూసావా నేను పందెం సాధించుకున్నా ఈ ఆడని తిక్కల ముఖం కాకపోతే పెందరాడు పోతారు పొద్దున్న నరకానికి పందెం మీద సాధించుకుంటావు నీ పందెం ఏమా నీ దేవుణ్ణి నువ్వు బాగొట్టుకొని నీ పిచ్చేజాలు వేసుకొని చక్కగా అందరితో పాటు ప్రార్థనలో ఉండి తెల్లవారుజాని వచ్చి దేవుణ్ణి ఆనందించి ప్రభువానికి స్తోత్రమయ్యా నన్ను నిన్ను స్తుంచే భాగ్యం ఎంతకాలం నాకు దొరకలేదయ్యా ఏ రోజు మైకి పెట్టుకొని పాడలేదయ్యా పాడే భాగ్యం నా జన్మకిచ్చావయ్యా ఎంత బాగుంటుంది నేను ఎవరే పాడి ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక ఏసులాగా బతక ఉండాలని మంచి పాట ఎంత అసలు ఈ ఆనందం ఇంకా ఎక్కడుంది ప్రపంచంలో కనుక ఈ ఆరు రోజులు ఇంకేముంది దగ్గర ఇంక ఇలా ఇరవై ఎనిమిది రేపు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై అయిపోయా మూడు రోజులు ఈ మూడు రోజులు ఈ ఈ రెండు రోజులకే నిన్న యాడక జనాలు అర్థమవుతుందా కానీ ఒకటి వాస్తవం అమ్మ దయచేసి మీరు వచ్చారు స్తోత్రం దేవుని పాగొట్టుకోమా అక్కడ ఇంకో విషయం చెప్పనా మీ గ్రహింపు ఉంటే మనకంటే చిన్నపిల్లలు రాత్రి అంతా నిలబడి ప్రార్థన నడిపిస్తున్నారే స్తోత్రం వాళ్ళ వయసు అంతా వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు ఆ వయసులో ఎవరిని బిడ్డలు మన ప్రార్థన నడిపిస్తూ ఉంటే వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవద్దు నామాట అర్థం కాలేదా ఏమా మనకంటే పసిబిడ్డలో మన చేతుల్లో వీరిని పిల్లలు మన పిల్లలు చక్కగా రాత్రి అంతా నిలబడి ప్రార్థనలో ఉండి మనతో పాటు నడిపిస్తా వాళ్ళు మనతో పాటు దేవుని సన్నిధిలో గడుపుతా మనకంటే చిన్నపిల్లలు మనం నడిపిస్తూ ఉంటే అమ్మో ఇది దేవుని ఆత్మగా ఏందని గ్రహింపులోకి రావద్దు స్తోత్రం మనకంటే బిడ్డలు మన బిడ్డలో ఒక దేవుని పని ఇంత చక్క అందరమ్మో చక్కగా ప్రార్థన నడిపిస్తూ బలపడాలి తెల్లారుజాన ప్రార్థన అమ్మ మధ్యాహ్నం ప్రార్థన సాయంత్రం ప్రార్థన అందుకోవాలి నా ప్రభు నా ప్రభు నా ప్రభు ఇంకెప్పుడమ్మా మనం తెలుసుకునేది ఇంకెప్పుడమ్మా మనం నేర్చుకునేది మనమందరం క్రమశిక్షణ కలిగి దేవుని చిత్తం చేస్తే రేపు దేవుడు కాడ ఆ బలా నమ్మకమైన దాసురా అని పేరు అక్రమం చేసేవానుకో అక్రమం చేయవారు నా ఎద్ద నుండి పోండి అంటాడు రేపొద్దు కనుక ఎవరెవరిని ఎరుగను అన్నాడయ్యా అంటే ముగింపులోకి వచ్చేద్దాం దేవుని చిత్తం చేయని వారిని ఎరుగను అంటాడు రెండు అక్రమముగా నడుచుకునే వారిని ఎరుగను అంటాడు మూడవది సిద్ధపాట్లు నూనె లేదు కాదు దగ్గర సిద్ధపాట్లు లేని వారిని నేను మిమ్మును ఎరుగును అంటాడు నాలుగవది ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి ఇష్టపడిన వారిని నేను ఎరుగును అంటాడు ఇక చివరిగా వచ్చేసరికి కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహార్థికులు వీళ్ళందరూ వెలుపుటే ఉంటారంట లోపలికి వచ్చే అవకాశం వాళ్ళకి లేదట మరి జాగ్రత్త పడదాం ఈ రోజు నుంచమ్మా దేవుని చిత్త ప్రకారంగా వాక్యానుసారంగా ప్రభు యొక్క నామ మహిమార్థమై మనం బ్రతుకుని కట్టుకుందాం ప్రభువు రాకడకు మనం అందరం సిద్ధపడదాం దేవుడి మాటలు మన వినికిళ్ళు భద్రపరచును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన